ఎస్ బ్రేకింగ్ చూసాం. ఐపీఎల్ కరోనా పట్టి పీడిస్తోంది. ఢిల్లీకి వెళ్లిన కొందరు ఆటగాళ్లకు వైరస్ సోకింది. ఇప్పటికే చెన్నై టీంలో ముగ్గురికి, కోల్కతా టీంలో ఇద్దరు ఆటగాళ్లకు కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్లన్నింటినీ ముంబైకి మార్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఐపీఎల్ సీజన్లో కరోనా సెగ తగలడంతో బీసీసీఐ సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఐపీఎల్ను రద్దు చేయాలనే వాదన తెరపైకి రావడంతో బీసీసీఐ ఖచ్చితంగా జరిపి తీరుతామని స్పష్టం చేసింది. ఇక ఇందులో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మిగిలిన ఐపీఎల్ సీజన్ను ఒకే వేదికలో జరిపితే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తోంది. ఇందుకు ముంబైను వేదికగా ఎంచుకోవాలని చూస్తోంది. ఎస్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి, విశ్లేషణ అందించడానికి సుధీర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ రమణ. యా సుధీర్ సార్, ఏమిటి, ఏం జరుగుతోంది? ఈ కరోనా పట్టి పీడిస్తోంది ఐపీఎల్ని. ఆల్రెడీ మొన్ననే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కూడా అడిగారు, ఒక చార్టర్డ్ ఫ్లైట్ కావాలి మాకు, మేము ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తామని చెప్పేసి కూడా ఇలాంటివి చాలా ఉదంతాలు చూస్తూ ఉన్నాం. అంటే క్లియర్ కట్గా అభిమానుల కోరిక ప్రకారంగా ఐపీఎల్ మొత్తం జరుగుతుందనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుందంటారు? I think, you know, as of now, you know, today's information prakaram aithe today's match is on actually. BCCI announced also this morning. In case Sunrisers Hyderabad and Mumbai, you know, the match is konasagutundi ani chepparu. Ivaru jarige match is the chances unnai. Innadi cancel ayindi because of, you know, two players testing positive. And after that, of course, there is definitely panic among the players, particularly, you know, foreign players, madhyalo panic definitely untadi. And I just said, యూనో కొన్ని ఫ్లైట్స్ కొన్ని దేశాలు యూనో ఇప్పటి వరకు నడపటం లేదు. సో అందుకనే యూనో ఆ ప్యానిక్ అనేది కొంచెం పెరిగినట్టుగా కనబడింది. బట్ యూనో ది ప్లేయర్స్ యూనో లెఫ్ట్ దే రీచ్ దేర్ కంట్రీ సేఫ్లీ అండ్ జంపా అండ్ రిచర్డ్సన్ వయా దోహా వెళ్ళిపోయినారు అండ్ దే ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్ ఆల్సో థ్యాంక్ దేర్ ఆర్గనైజేషన్ దే వర్ వెరీ హెల్ప్ఫుల్. సో మొత్తానికి ప్యానిక్ అయితే ఉంది. బట్ బీసీసీఐ కూడా కన్సర్న్, మెయిన్ కన్సర్న్ ఏంటంటే బికాజ్ యూనో విదౌట్ ఫారిన్ ప్లేయర్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నడిపించగలుగుతారా, ఎందుకంటే మెయిన్ వరీ ఏంటంటే వాళ్ళను సేఫ్ గా పంపించడం అనేది. అండ్ బీసీసీఐ ఈవెన్ టోర్నమెంట్ కంటే ముందు కూడా చెప్పింది ఎటువంటి ఇక్కడ ఇబ్బందులు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్స్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ ఉన్నా కానీ మీకు మీరు సేఫ్ గా చార్టర్డ్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి కూడా మీ కంట్రీస్ పంపుతామని చెప్పి. సో అటువంటి అసూరెన్స్ ఇచ్చినప్పుడు అనుకుంటాను ఐపీఎల్ కొనసాగే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. బికాస్ టుడేస్ మ్యాచ్ ఈజ్ ఆన్ మోర్ ఇంపార్టెంట్లీ. సో యూనో రేపటి సంగతి అయితే మనం ఏం చెప్పలేము ఇప్పుడు. సో ఈ రోజు మ్యాచ్ జరుగుతుంది అంటే దిర్ ఇస్ సమ్ పాజిటివ్నెస్ మనకైతే కనబడుతుంది. స్ట్రిక్ట్ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు అండ్ బయోబబుల్ రూల్స్ ఫాలో అవుతున్నారు. కపుల్ ఆఫ్ ప్లేయర్స్ బ్రీచ్ చేయడంతో అన్ఫార్చునేట్లీ యూనో ఇబ్బందులు ఎదురయ్యాయి. సో ఈ రోజు మ్యాచ్ ఆన్ అనేది ఒక గుడ్ న్యూస్ గా ఒక పాజిటివ్ దానిగానే మనం చెప్పుకోలేదు అప్పుడు. యా సార్, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకవేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే కనుక ముంబైని ఎంచుకుంటే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నారు. అయితే ముంబైలో అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్స్ కూడా మనకు తెలియనివేం కాదు. అంటే ఒకవేళ మారిస్తే ముంబై అనేది కరెక్టే అనుకోవచ్చంటారా? ఐ థింక్ అసలు యాక్చువల్ గా హైదరాబాద్ ను వాళ్ళు ఫస్ట్ ఎందుకు చూస్ చేసుకోలేదు, ఐ థింక్ మేరే మిస్టేక్ ఇన్ దట్ అనిపించింది. ఎందుకంటే ముంబైలో లాస్ట్ వీక్ అసలు యాక్చువల్ గా ఈవెన్ లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏం చూడలేదు, కనబడలేదు అసలు యాక్చువల్ గా. బికాస్ ప్లేయర్స్ వర్ హ్యాపీ స్టేయింగ్ ఇన్ దర్ హోటల్స్ అండ్ మ్యాచెస్ అయితే సాఫీగా సజావుగానే కొనసాగాయి. ఢిల్లీలో కూడా చక్కటి వాతావరణమైన కనబడుతుంది. సో అందుకనే ఢిల్లీ కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఒక పాజిటివ్ ప్లేస్ గానే కనబడుతుంది. అహ్మదాబాద్ లో పర్టికులర్లీ ఈ ఇన్సిడెంట్ అక్కడైంది అండ్ అహ్మదాబాద్ లెగ్ కూడా ముగుస్తుంది అసలు యాక్చువల్ గా. ఆ తర్వాత వాళ్ళు యూనో దిల్ బి షిఫ్టింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, కోల్కతాలో బెంగళూరులో ఉన్నాయి. దిల్ కమ్ బ్యాక్ టు అహ్మదాబాద్ ఫర్ ద ఫైనల్స్ అండ్ ద ప్లే ఆఫ్ మ్యాచెస్. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఎక్కడైనా కానీ యూనో ఆ గ్రిమ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మనకు. బికాస్ ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ వెరీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. సో మేబీ కపుల్ ఆఫ్ ప్లేసెస్ కొంతవరకు రిలీఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఎక్కడికి షిఫ్ట్ చేస్తారని మనం చెప్పలేము అసలు. సడన్ గా హైదరాబాద్ అయితే కొరుకోకపోవచ్చు బికాస్ యూనో పీపుల్ షుడ్ బి రన్నింగ్ టు కండక్ట్ ఆల్సో. బట్ షిఫ్టింగ్ ఏదైనా జరిగితే ఏదైతే సిక్స్ వెన్యూస్ వాళ్ళు చూస్ చేసుకున్నారో మేబీ ద సేఫెస్ట్ ప్లేస్ అనేది మీరు అన్నట్టుగా రమణ చూస్ చేసుకునే అంటే ఎంచుకునే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ రోజు మ్యాచ్ జరుగుతుంది, అదొక గుడ్ న్యూస్ ఫర్ ది క్రికెట్ లవర్స్ అండి. ఎందుకంటే ఈవెన్ రిక్కీ పాంటింగ్ చెప్పినట్టు కూడా యూనో ఎవ్రీబడి ఈజ్ ది పేషెంట్స్ యాక్చువల్లీ కోవిడ్ పేషెంట్స్ తోటి మేము అందరం ఉన్నాం, డెఫినెట్లీ మేము సపోర్ట్ ఇస్తాం. బట్
ఒక రిట్రీవ్ ఒక రిలీఫ్ అనేది కూడా ఈ ఐపీఎల్ టోర్నమెంట్ కలగజేస్తుంది అందరికీ. సో దాన్ని కూడా మనం కాదనిదమని చెప్తున్నారు. సో యూనో వి హావ్ టు యాక్సెప్ట్ దట్ ఆల్సో రమణ. Yes sir, thank you. ఇక ఇప్పటి వరకు అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నైలో తొలి అంచె మ్యాచ్లన్నీ పూర్తి కాగా రెండో అంచెలో బెంగళూరు, కోల్కతా కూడా ఉన్నాయి. ఇన్ని స్టేడియంస్లో బయో బబుల్లో మ్యాచ్లు నిర్వహించే కంటే ముంబైలో ఉన్న 3 క్రికెట్ స్టేడియంస్లో మిగిలిన సీజన్ జరపడంపై ఫోకస్ పెట్టింది. ముంబై నగరం ఒకటే భారత్లో 3 అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్న సిటీ కాబట్టి ఇదే సరైనదిగా బీసీసీఐ యోచిస్తోంది. ఇక బాంబే జింఖానా గ్రౌండ్స్, బ్రబోర్న్ స్టేడియం, వాంఖడే స్టేడియాలు ముంబైలో ఉన్నాయి. ఐపీఎల్ను కరోనా పట్టి పీడిస్తోంది. ఢిల్లీకి వెళ్లిన కొందరు ఆటగాళ్లకు వైరస్ సోకింది. ఇప్పటికే చెన్నై టీంలో 3కి, కోల్కతా టీంలో 2 ఆటగాళ్లకు కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్లన్నింటినీ ముంబైకి మార్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎస్, ఐపీఎల్ సీజన్కు కరోనా సెగ తగలడంతో బీసీఐ సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్కు చెందిన 2 ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఐపీఎల్ను రద్దు చేయాలనే వాదన తెరపైకి రావడంతో బీసీసీఐ ఖచ్చితంగా జరిపి తీరుతామని స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం మా ఢిల్లీ రిపోర్టర్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఐపీఎల్ నిర్వహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని బీసీసీఐ భావిస్తోంది అనుకోవచ్చు? అలాగే ఒకవేళ ఈ మ్యాచ్లన్నీ మారిస్తే, ముంబైకి మారిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. సజావుగా లీగ్ సాగుతున్న లీగ్ పైన ఒక్కసారిగా కరోనా స్టార్ట్ చేయడంతో ఈ లీగ్ అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానం అనేది కూడా వ్యక్తమవుతోంది. అయితే సీజన్ ముందుకు సాగుతుందో లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు మిగిలిన మ్యాచ్లన్నింటినీ యూఏఈకి తరలించాలా లేదా ముంబైకి తరలించాలా అనే విషయం పైన బీసీసీఐ చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మొదట్లో యూఏఈకి తరలించాలన్న ప్రతిపాదన పైన బీసీసీఐ వ్యతిరేకత చూపినట్టుగా కూడా సమాచారం అందుతోంది. సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందుగా లీగ్ను యూఏఈకి తరలించుదామని చెప్పేసి అప్పట్లోనే ఐపీఎల్ పాలక మండలి బీసీసీఐకి ప్రతిపాదిస్తే 6 ఫ్రాంచైజీలు సైతం ఇందుకు మొగ్గు కూడా చూపాయి. కానీ బీసీసీఐ మాత్రం దీనికి సత్యమిరా కూడా అనడం కూడా జరిగింది. ఇంగ్లాండ్తో టెస్ట్, వన్డే, T20 సిరీస్లన్నింటి కూడా సజాగా జరగడంతో ఇండియాలోనే మ్యాచ్ను కూడా నిర్వహించాలని చెప్పేసి అప్పట్లో బీసీసీఐ పట్టుబట్టింది. కానీ ఇప్పుడు తాజాగా చాలా మంది ఆటగాళ్ళతో బారిన పడుతుంది. అసలు ఈ విధానం సో దీనిపై ఎటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. సాధ్యమైనంత వరకు కూడా మిగిలిన మ్యాచ్లు అన్నింటినీ కూడా ఒకే ప్రాంతంలో నిర్వహించేందుకు బీసీసీఐ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు చెన్నై కానీ ఢిల్లీ కానీ ఈ వేదికలను రద్దు చేసి అన్ని మ్యాచ్లు కూడా ముంబైలో నిర్వహించేందుకు ఈ రోజు రిపోర్ట్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మాత్రం అసలు ఐపీఎల్ ముందుకు సాగడమే కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ శిరీష్.